చిన్నా బాగా అలసిపోయాను, నీరసపడిపోయాను. ముసలివాణ్ణి, దయచేసి నన్ను అర్థం చేసుకోరా. బట్టలు వేసుకోవడం కష్టం, తువ్వాలేదో చుట్టబెట్టుకుంటాను, గట్టిగా కట్టుకోలేను, అందుకే తొలగిపోతూ ఉంటుంది కసురుకోకే. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది, చప్పుడు కాకుండా తినలేను, అసహించుకోకు. నీ చిన్నతనంలో నువ్వు కూడా అంతే, గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు, అన్నం కూడా అంతే, పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెప్తుంటాను, విసుక్కోకు. స్నానం చేయడానికి ఓపికండదు, చేయలేదని తిట్టకు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడిపించేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను, విసుక్కోకు. కీళ్ళు నొప్పులు, నడవలేను, ఊతకర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చేయి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకుని నడిపించాను. అందుకేనేమో ముసలివాళ్ళు పసివాళ్ళతో సమానం అంటారనుకుంటా. ఏదో ఒకరోజు నాకు బ్రతకాలని లేదు, చనిపోవాలనుంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకే, అర్థం చేసుకో. ఈ వయసులో బ్రతకాలని ఉండదు, కానీ బ్రతకక తప్పదు. ముసలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకురా. దగ్గరకు తీసుకుని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరకు తీసుకునేవాణ్ణి. చివరిగా ఒక విషయం, నన్ను ఏ వృద్ధాశ్రమంకి పంపించకరా. నా చివరి రోజుల్లో నీకు దగ్గరగా ఉండాలనిపిస్తుంది. నువ్వు కూడా నన్ను నీ దగ్గరికి తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతారా?